హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పంటి నొప్పి గురించి. దీని టూత్ పెయిన్ అని అంటాం కదా, డెంటిస్ట్ని విజిట్ చేయడానికి మెయిన్ రీజన్ టూత్ పెయిన్ అండి. ఈ టూత్ పెయిన్ రావడానికి గల కారణాలు, అట్లాగే టూత్ పెయిన్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు గమనిస్తాము, అట్లాగే వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే పంటి నొప్పి తగ్గుతుంది అనే దాని గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. సో పంటి నొప్పి రావడానికి గల 10 రీజన్స్ మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. అందులో మొదటిది పన్ను పుచ్చటం. పన్ను పుచ్చు అనేది నరం వరకు వెళ్ళినప్పుడు పంటి నొప్పిని గమనిస్తాము. అట్లాగే ఇంకొక రీజన్ ఏంటి అంటే నెగ్లిజెంట్ ఆర్ ఇంప్రాపర్ ఓరల్ హైజీన్, సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే చిగురు ఇన్ఫెక్షన్ వచ్చేసి పంటి నొప్పి వస్తుంది. అట్లాగే ఇంకొక రీజన్ ఏంటి అంటే డెంటల్ యాబ్సెస్, అంటే పంటి చుట్టూ ఉండే చిగురు కానీ లేకపోతే ఎముకలో కానీ చీము చేరటము. ఇందులో రకాలు ఉంటాయి, పెరియపైకల్ యాబ్సెస్ అని, జింజైవల్ యాబ్సెస్ అని, పెరిడోంటల్ యాబ్సెస్ అని, పెరికొరోనల్ యాబ్సెస్ అని ఉంటాయి. పెరియపైకల్ యాబ్సెస్ అంటే పన్ను విరిగినప్పుడు కానీ, పన్ను పుచ్చినప్పుడు కానీ, పన్ను బాగా అరిగిపోయినప్పుడు కానీ వేరు చివర వచ్చే యాబ్సెస్. జింజైవల్ యాబ్సెస్ అంటే పంటికి చిగురుకు మధ్య ఉండే గ్యాప్లో వస్తుంది. అదే పెరిడోంటల్ యాబ్సెస్ అయితే పంటి చుట్టూ ఉండే చిగురులో ఎక్కడే వస్తుంది. అట్లాగే పెరికొరోనల్ యాబ్సెస్ అంటే వచ్చే పన్ను చుట్టూ చీము పట్టడము, అదే కొత్తగా పన్ను వస్తుంటే దాని చుట్టూ ఉండే చిగురులో చీము చేరి పంటి నొప్పి వస్తుంది. అట్లాగే ఇంకొక రీజన్ ఏంటి అంటే చిగురు అరిగిపోవటం లేక పన్ను అరిగిపోవటం అనేది చాలా సివియర్గా ఉన్నప్పుడు పంటి నొప్పిని మనము నోటీస్ చేస్తాము. అట్లాగే పంటి రెండు పళ్ళ మధ్యలో ఏదైనా ఇరుక్కున్నప్పుడు, మనము ఏదైనా పాప్కార్న్ కానీ, నార్మల్ స్వీట్ కార్న్ కానీ, ఏదైనా నాన్ వెజ్ కానీ, ఫిష్ బోన్ కానీ ఇరుక్కొని అట్లా జరుగుతుంది. ఇంకొక రీజన్ ఏదైనా గట్టి పదార్థం మీద పన్ను మనము కొరికినప్పుడు పంటి నొప్పి రావడానికి అవకాశం ఉంది. అట్లాగే జ్ఞానదంతాలు కరెక్ట్ పొజిషన్లో లేకుండా వంకరగా వస్తూ అవతల పన్ను మీద ఒత్తిడి చేసినప్పుడు పంటి నొప్పి రావడానికి అవకాశం ఉంది. అట్లాగే పన్ను తీసిన చిగురు సరిగ్గా మానకపోయినా కూడా పంటి నొప్పి రావడానికి అవకాశం ఉంది. ఇంకా కొన్ని రీజన్స్ ఏంటి అంటే క్రాక్ టూత్, ఏదైనా పన్ను మనకు తెలియకుండానే ఏదైనా తిన్నప్పుడు విరిగిపోయి ఉండటం కానీ, లేకపోతే ఏదైనా గాయం తగిలినప్పుడు మన మొహానికి కానీ, లేకపోతే నోటికి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు, డెంటల్ ట్రోమా అంటాము, అలాంటి కండిషన్లో కూడా పన్ను వస్తుంది. అట్లాగే బ్రక్సిజం, రాత్రిపూట పళ్ళు కొరికి అలవాటు ఉన్నా సరే, లేకపోతే సైనస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇప్పుడు మ్యాక్సిలరీ పైన దవడలో ఉంటుంది, అక్కడ దానికి దగ్గరలో ప్రీమోలర్స్, మోలర్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్లో సైనసైటిస్ వల్ల పంటి నొప్పి వచ్చావు ఎక్కువగా ఉంది. ఇదండి పంటి నొప్పి రావటానికి 10 కామన్ రీజన్స్. అవి కాకుండా ఇంకా రీజన్స్ ఏంటి అంటే క్లస్టర్ హెడ్ఏక్ అంటాం, అందులో కూడా పంటి నొప్పి వస్తుంది. అట్లాగే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా, ఏదైనా సిస్టమిక్ డిసీజెస్ ఉన్నా సరే, న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్నా, ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, ఆల్కహాల్ లేకపోతే ఏదైనా డ్రగ్ అబ్యూస్ అలవాటు ఉన్నా సరే, ఇంకా ప్రెగ్నెన్సీలో మనము ఈ పంటి నొప్పిని నోటీస్ చేస్తాం కామన్గా. ఇంకా ఇవన్నీ పంటి నొప్పికి గల మేజర్ కారణాలు. ఇంకొకటి చాలామందికి ఉన్న చాలా పెద్ద డౌట్ ఏంటి అంటే పంటి నొప్పికి హార్ట్అటాక్కి ఏదైనా రిలేషన్ ఉందా అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఉందండి. అదేంటి అంటే హార్ట్అటాక్ వచ్చే టైంలో కానీ, హార్ట్అటాక్ వచ్చే ముందు కానీ పంటి నొప్పిని నోటీస్ చేస్తారు. అది కింది దవడలో, అది కూడా ఎడమవైపు కింది దవడ నొప్పి కానీ, లేకపోతే కింది పళ్ళ వరుసలో నొప్పి రావటం హార్ట్అటాక్ వచ్చిన పేషెంట్స్లో జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు ఎడమవైపు గూడ నొప్పి రావటం, అట్లాగే ఎడమ చెయ్యి మొత్తం నొప్పి చెస్ట్ పెయిన్ రావటం, బ్రీతింగ్ సరిగ్గా అందకపోవటం, వామిటింగ్ అవ్వటం, హెడ్ఏక్ రావటం, బాగా చెమటలు పట్టడం, ఇవన్నీ కూడా ఉంటాయండి హార్ట్అటాక్ వచ్చిన వారిలో. సో చాలామందిలో ఉండే డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం వెళ్ళబోయే టాపిక్ ఏంటి అంటే పంటి నొప్పి వచ్చిన వారు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అనేది. సో పంటి నొప్పితో పాటు చిగురులో వాపు రావటము, అట్లాగే నోట్లో ఉండే లాలాజలం టేస్ట్ మారిపోతూ ఉండటము, జ్వరం రావటము, తలనొప్పి రావటము, అట్లాగే ఏదైనా గట్టిగా తినేటప్పుడు ఒత్తిడి పెడితే నమలలేకపోవటం బాగా పంటి నొప్పి రావటము, చిగురు నుంచి రక్తం రావటము, దవడ వాయటము, అట్లాంటివి మనము చూస్తూ ఉంటాము. అట్లాగే మనకి పన్ను వదలవటం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం పంటి నొప్పి రావడానికి గల కారణాలు, అట్లాగే కనిపించే లక్షణాల గురించి తెలుసుకుందాం. పంటి నొప్పి రాకుండా ఉండాలి అంటే ప్రాపర్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. అంటే ప్రతిరోజు 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి, ఏదైనా తిన్న వెంటనే పళ్ళ మధ్యలో విరుక్కోకుండా పుక్కిలించి ఉయ్యాలి, డెంటల్ ఫ్లాస్ని యూస్ చేసి పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాన్ని తీసివేయాలి, షుగర్స్ అనేవి ఎంత తీసుకుంటే అంత మంచిది, అట్లాగే స్మోకింగ్ అలవాటు ఉంటే మానుకోవాలి. సో ఇవన్నీ చేసినా సరే పంటి నొప్పి వస్తే డెంటిస్ట్ని
విజిట్ చేయాలండి. ఖచ్చితంగా డెంటిస్ట్ మీకు ఫస్ట్ ఎగ్జామిన్ చేసి అవసరమైతే ఏదైనా ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీసి ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అనేది క్లియర్గా వివరిస్తారు. మరీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే ఫస్ట్ మెడిసిన్ ఇస్తారండి, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్ ఇస్తారు. అది తీసుకుంటూ ట్రీట్మెంట్ కొనసాగించాలి. ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరమైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్, లేకపోతే పన్ను ఎక్కువ పాడైపోతే పన్ను తీయించుకోవాల్సి వస్తే పన్ను తీయించుకోవాలి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు అంటే మెడిసిన్ తీసుకొని పన్ను నొప్పి తగ్గింది అని స్టాప్ చేస్తారు, కానీ ట్రీట్మెంట్ చేయించుకోకపోతే అదే ప్రాబ్లం మళ్ళీ వస్తూనే ఉంటుందండి. పన్ను మన శరీరంలో ఉన్న భాగాలన్నింటిలో పన్ను ఒక్కదానికి దాని ఓన్ రిపేర్ సిస్టమ్ అనేది ఉండదు. ఖచ్చితంగా పంటికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుంటే తప్పితే ప్రాబ్లం మీకు సాల్వ్ అవ్వదు. మెడిసిన్ తీసుకుంటే కొన్ని రోజులు మాత్రమే మీకు ఆ సింప్టమ్స్ అనేవి తగ్గుతాయి, అంతే తప్పితే కంప్లీట్గా ట్రీట్మెంట్ అయినట్టు కాదు. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అట్లాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.